ఆనంద్. మేము కిరాణా షాప్ ఉంది నడుపుతుంటాం. మల్లారెడ్డి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఇక్కడ, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పర్వాలేదు, మంచిగానే చేస్తుండు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఆయన గుండెకాయ అని చెప్పుకుంటాడు. కొంచెం రోడ్లకి ఇట్లా అది కొంచెం ఇప్పుడు స్టార్ట్ అయినాయి, చేపిస్తుండు పని అయితే చేపిస్తుండు. ఇక్కడ ఏమైనా పరిస్థితులు ఏమైనా అంటే డెవలప్మెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి? ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, డ్రైనేజ్లు ఇంకా చిన్న చిన్న గల్లీలలో రోడ్లు ఇంకా రాలేదు, ఇంకా అవి కూడా వేపిస్తే ఇంకా బాగానే ఉంటుంది. కొంతమందికి వచ్చినా ఇంకా కొంతమందికి రాలేదు, మళ్ళీ పెట్టుకోమని చెప్పారు, అప్లై చేసుకున్నాం మేమందరం కూడా. మంచిగా పర్వాలేదు, మంచిగా పర్వాలేదు, మంచిగా బాగానే బాగానే ఉంది, మంచిగా మంచిగా. బీజేపీకి ఉండేలే కానీ కొంచెం సెకండ్ థర్డ్ అంత ఆపోజిషన్లో ఉంటుంది. ఫస్ట్ అయితే ఇల్లే బీజేపీ కాంగ్ అది ఇదే టీఆర్ఎస్. టీఆర్ఎస్ వస్తుంది ఖచ్చితంగా, కన్ఫర్మ్ అదే వస్తుంది. మా పేరు చంద్రారెడ్డి. ఏం చేస్తుంటారు? మాకు ఆఫీస్ ఉంది, షాప్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది మరి మల్లారెడ్డి మంత్రి? బాగానే ఉంది. చేస్తుందా కేసీఆర్ పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ పరిపాలన బాగానే ఉంది. ఈ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు అన్నీ మంచిగా ఉన్నాయి సార్. ఇక్కడ పట్టు దేనికి ఉంది? కాంగ్రెస్ ఉన్నారా బీజేపీ ఉన్నా? ప్రతి టీఆర్ఎస్ కే ఉంది. టీఆర్ఎస్ కే ఉందా? మరి వచ్చే ఎలక్షన్ చెప్పలేము సార్, మనం ఎటు రేపు చెప్పండి. కేసీఆర్ వస్తే మనం ఏమనుకుంటున్నాం? మరి ఎవరు వస్తారని మనం ఎటు చెప్పారు, ఎటు రేపగలుగుతాం? అవునా కదా, 100% బెటర్. ఎంత ఉంటుంది? అదా 62. మొత్తానికి మరి వచ్చే ఎలక్షన్లో నీ ఓటు ఎటు అవుతా అనుకుంటున్నాను? నేను ఎటు చెప్పాలి సార్ ఇప్పుడు మీకు? మూమెంట్ ఎటు చూసి ఏది చేయాలి? మేమైతే 100% టీఆర్ఎస్కి వేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు పింఛన్ ఇస్తున్నారు, కొన్ని పథకాలు ఇస్తున్నారు, మేమైతే దానికి వేయాలను. ఈ మల్లారెడ్డి మంచిగా చేస్తున్నా పనులు? ఎట్లా చేస్తాను? చేస్తుండు, మంచిగా చేస్తుండే. ఏం చేస్తలేడు, మంచిగా చేస్తాడా? ఏం పేరు నీ పేరు? నా పేరు మౌలానా. మౌలానా, ఏం చేస్తావు? ఏంటి అరటి పండ్ల? అరటి పండ్లే మరి. అరటి పండ్ల మరి అమ్ముడు పోతున్నాయి మంచిగా? ఏం బేరం లేవు ఇవాళ. ఏం అంతేనా? ఎట్లా డజన్? డజన్ 60 రూపాయలు, 70 రూపాయలు. 60 రూపాయలు, 70 రూపాయలా? ఎంత ఉంటుంది వయసు నీది? నా వయసు 75 ఉంటుంది. 75 ఉంటుందా? పింఛన్ వస్తానా మరి? వస్తుంది. వస్తానా? ఎంత ఇస్తారా? అదే 2016. 2016 రూపాయలు. మరి మంచి ఆసరా అవుతున్నాయా పైసలు? వస్తున్నాయి నెల నెలకు. నెల నెలకు మంచిగా వస్తానయా? టైంకి ఇస్తారా? రేపు ఇస్తా అన్నారంటగా. రేపు ఇస్తా అన్నారా? మరి ఎట్లా మరి మల్లారెడ్డిది మంచిగా అనిపిస్తుందా? ఎట్లా అభివృద్ధి పనులు మంచిగా చేస్తాడా? చేస్తారు, చేయకపోతే ఏం చేస్తారు? అంతేనా? మీరు కేసీఆర్ మంచి చేస్తాడా, మల్లారెడ్డి మంచి చేస్తాడా? ఇది వరకు ముందుగా నుంచి చేస్తానే వస్తుంది కదా ఆయన. కేసీఆర్ మంచి చేస్తాడా మరి? చేస్తారు, అందరు చేస్తారు, అందరు ముఖ్యమంత్రులు అయినాక చేస్తూనే ఉంటారు, ఏమని చేయలేరు. అంతేనా? తెలంగాణ వచ్చినాక కొంచెం బాగుపడ్డారని అంటావా? ఎందుకు బాగుపడ్డా? బాగుపడేరు, బాగుపడ్డేదా? అంతేనా? అంత డబ్బులు ఇస్తారు, తీసుకుంటారు, తింటారు, బియ్యం ఇస్తారు, బియ్యం తింటారు, అన్నీ తింటారు, మళ్ళీ ఏం కావాలి? అన్ని విధాలుగా చేస్తున్నట్టు. సరేనా మరి. అన్న మీ పేరు? శ్రీనివాస్ నాయక్. శ్రీనివాస్ నాయక్. ఏజ్ ఎంత ఉంటుంది అన్న? 42. పింఛన్ వస్తుంది? వస్తుంది. ఎంత వస్తుంది? 3000. 3000 వికలాంగ. ఎట్లుందా మరి మల్లారెడ్డి మంచిగా చేస్తున్నాను? మంచిగానే చేసుకోండు, పర్వాలేదు. మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, పక్క వస్తుంది. కానీ సమస్యలు ఉన్నాయా ఇక్కడ? ఇప్పుడైతే ప్రజలకి ఏం సమస్యలు లేవు, ఉన్న సమస్యలు బాగానే ఉంది, పర్వాలేదు. ఏం ఊర్లలో ఉండొచ్చు మనకైతే తెలియదు అది. ఇక్కడైతే మళ్ళీ మల్లారెడ్డికి కన్ఫర్మ్, మళ్ళీ సీటు ఆయన గెలుస్తాడు కంపల్సరీ. ప్రజలలో తిరుగుతాడా మల్లారెడ్డి? తిరుగుతాడు, మంచి చెడ్డ ఆడుకుంటాడు, తిరుగుతాడు. అంతేనా? తిరుగుతాడు. కేసీఆర్ ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ పరిపాలన పర్వాలేదు ఆయన. ఇప్పుడు నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ 24 కరెంట్ వస్తుంది, అన్నీ ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది ఆయన. ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్కి పట్టుందంటావా?
ఇద్దరికి టగ్ ఆఫర్ ఉంది బీజేపీకి కాంగ్రెస్ లేదు కానీ బీజేపీకి బీఆర్ఎస్కి ఉంది ఉన్నా ఫరపడదు మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది అది 100% ఓపెన్ నాకు తెలుసు అది అట్లా అని ఎందుకంటే పనులు చేస్తుంది కాబట్టి రైతు రుణమాఫీ రైతు బంధు వికలాంగ పింఛను విధంత పింఛన్లు కళ్యాణ లక్ష్మి అన్నీ ఇస్తూ ఉన్నారు పర్వాలేదు నాకైతే సాటిస్ఫాక్షన్ మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కేసీఆర్ కొత్తగా మళ్ళీ టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టారు కదా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్దామని అనుకుంటున్నారు మరి కేంద్ర రాజకీయాల్లో గెలుస్తాడంటావా అందరు సపోర్ట్ ఇస్తే గెలుస్తారు గెలుస్తారు అన్ని రాష్ట్రాలు సపోర్ట్ ఇవ్వాలి గెలుస్తారు ఇవ్వకుండా ఎట్లా గెలుస్తాం స్టేట్లో అయితే కంపల్సరీ బీఆర్ఎస్ వస్తుంది 100% అది స్టేట్ వరకు అయితే ఖచ్చితంగా కంపల్సరీ అది బీఆర్ఎస్ వస్తుంది ఇంకేది రాదు అది మాత్రం గ్యారెంటీ నాది బీఆర్ఎస్ అని చెప్తుంది కదా అరే బీఆర్ఎస్ ఇప్పుడు పింఛన్ నేను తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ చేయకుండా ఇంకేం రియాలి చెప్పండి అట్లానే ఇప్పటికైతే పర్వాలేదు నాకైతే నాకే కాదు ఎవరు అడిగినా ఏ ప్రజలు కానీ ఏ సమస్య ఉందంటే అయితే సమస్య అయితే బాగుంది పర్వాలేదు అండి మొన్న ఇప్పుడు 59-58 జీవో పట్టాలు ఇచ్చిండు ఏ ప్రభుత్వం ఇవ్వలే ఆయన ఇచ్చినట్టే మంచిది కదా చెప్పండి ఆ పట్టాలు 100 ప్లాట్ల గురించి ఎన్నో కొట్లాడుకోరు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది మరి ఆయన ఇవ్వకుండా ఇంకెవరు ఆయన దగ్గర ఒకటే ఉంది బెడ్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తే 100% వచ్చిందంటే ఇంకా దాన్ని తిరగలేదు ఇంకా బుద్ధి పెట్టింది బండ బుద్ధి చెప్పొచ్చు బీఆర్ఎస్ఏ కంపంతో తెలంగాణ మీద అప్పుడు వర్షాలు లేవు ఏడో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చేయలే టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని నాకు 500 పింఛన్ కోసమే మందకృష్ణ మాధవ గారు ఓ పెద్ద రాదంతం చేశాను కొట్లాడంగా ఎంత పెంచాడు 120 రూపాయలు పెంచాడు 375 రూపాయల నుంచి 500 పెంచాడు అదే ఇప్పుడు కేసీఆర్ ఏమో మనం అడగకుండానే 3000 పెంచాడు 1500 నుంచి 3000 రేపు 6000 ఇస్తారేమో అట్లా మరి ఏ ప్రభుత్వం ఇవ్వాలో చెప్పి వాళ్ళ ఇంటికి అయితే ఇస్తలేరు కదా ప్రజల పైసలు ప్రజలకే ఇస్తుండ్రు ఇంకే ప్రభుత్వం ఇస్తుంది చెప్పండి ఎంతకంత మంచిది చెప్పండి అట్లా ప్రజల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అది 100% ఓపు ఈసారి కూడా వస్తుంది కేటీఆర్ సీఎం దాని గ్యారంటీ కేటీఆర్ సీఎం 100% అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు సెంట్రల్లో ఇప్పుడు కేసీఆర్ ఆడిపోతున్నారు కేటీఆర్ ఇక్కడ సీఎం అవుతారు కదా కరెక్టా కదా నాకు తోచింది నేను చెప్పాను కరెక్టా కదండి 100% కావాలనుకుంటున్నాను అవుతుంది మీరు అనుకుంటున్నా 100% అవుతుంది కేసీఆర్ మీదకి వెళ్ళి మీ దగ్గర వెళ్ళాలనుకుంటున్నాను పక్క వస్తుంది సెంట్రల్ రాకుండా అయితే స్టేట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కన్ఫర్మ్ ఏ ప్రభుత్వం రాదు అట్లా ఓకే.